రోగులకు కావాల్సింది మంచి డాక్టర్ కానీ కులం తేంపని ఉంటుంది. ఎస్, వై ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే ఆటోమేటిక్గా నా దగ్గరికి పేషెంట్లు రావాలంటే అనేక రకాలుగా ఆలోచించి వస్తారు. నరసింహారెడ్డి అనగానే ఉరుకుతారు, సంజీవరెడ్డి అనగానే ఉరుకుతారు. నా దగ్గర రావాలంటే ఈ రాజేనా ఇదేంది అదేంది అని చెప్పేసి వాళ్ళు రిఫరల్ చేస్తే వాళ్ళు వద్దంటే, లేదా అప్పుడు రిక్షాలు ఉండేది, రిక్షా డ్రైవరో లేకపోతే ఆటో డ్రైవరో చెప్పి డాక్టర్ రాజా చాలా బాగా చూస్తాడని చెప్పేసి మొండి కేసులు వాళ్ళు చూడని అని నా దగ్గరికి వస్తే బాగా ఎట్లా పేరు మనకు వచ్చడం జరిగింది. సో ఎవరైనా కూడా ఒక డాక్టర్ కావాలంటే ముందు డాక్టర్ పనితనం లోపలికి, ముందు హాస్పిటల్ బాగుందా, లుక్ సోగ్గున్నదా లేదా, తర్వాత పేరు ఏమున్నది, ఇవి చూసి ఫ్యాషన్ అవన్నీ చూస్తారు. డెఫినెట్గా లోపలికి వచ్చినాక వైద్యం ఇవన్నీ ఉంటాయి. చాలామంది పేషెంట్లు నా దగ్గరికే వచ్చి, నేనేమో యంగ్ ఏజ్లలో మంచిగా ఉండేవాడిని, చూసి తలుపు తీసి సార్ లేడా అనేది. నేనేనమ్మా సార్ను అంటే, కాదు మాకు డాక్టర్ రాజయ్య కావాలి అంటే, నేనేమ్మా ఎందుకు అంటే రాజయ్య అనేది పాత పేరు, రాజయ్య అని పాత పేరు, రాజయ్యకు వైద్య వృత్తిలో మంచి పేరు, బాగా చూస్తాడు అంటే బాగా చూస్తాడు పేరు. సో ఆయన అంటే అనుభవం ఉన్న డాక్టరు, పెద్ద వయసులో ఉంటాడు అనుకునే క్రమం, లోపలికి వచ్చే వరకు మీరు అన్నట్టు అట్లా చిన్న వయసులో ఉండి అట్లా చూసే వరకు చాలామంది నన్నే అడిగేవాళ్ళు, డాక్టర్ లేరా అని అడిగే పరిస్థితి ఉండేది. సో కాబట్టి ఆ వైద్య వృత్తికి న్యాయం చేయడంలో కానీ అంకితభావంతో పనిచేయడం వల్ల మంచి రెప్యుటేషన్ వచ్చింది. ఆ క్రమంలో కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడలేదు, ఎందుకంటే మాదిగ వాళ్ళ దాంట్లో కూడా ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, వేలమలో మంచి డాక్టర్ ఉన్నాడు, రెడ్డిలో దాంట్లో మంచి డాక్టర్ ఉన్నాడు, గౌడ్స్లో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, అట్లాగే మాదిగలో ఒక డాక్టర్ అని చెప్పే కాన్సెప్టే. ఆ రకంగా నా కులాల్లో నేను ఎదిగాను కాబట్టి ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. సో రాజన్న కష్టపడి చదువుకొని బీదరికం నుండి పైకి వచ్చి ఇవాళ గొప్పగా ఒక పిల్లల డాక్టర్ అయ్యాడు, బీయింగ్ ఏ ఎస్సీ స్టార్టెడ్ పీడియాటిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్. సో అది గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో వాళ్ళు కూడా నా సేవలను గొప్పగా, ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా నన్ను మెల్లమెల్లగా రాజకీయాలు తింటారు. సో అందుకనే నా రాజకీయ నేపథ్యం దండోరా 1994. సో కృష్ణమాదిగతో నేను పబ్లిక్ మీటింగ్స్ దండోరతోటే పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి అవకాశం వచ్చింది. నా బయోడేటా చెప్పేవారికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, బా ఇంత పెద్ద డాక్టరు మన కులంలో ఉన్నాడు, మనం పోతే ఉట్టిగానే చూస్తున్నాడు, ఆర్థికంగా సాయం చేస్తున్నాడు, ఆయన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాడు, ఇట్లని చాలా గొప్పగా ఉండేది. అట్లా మెల్లమెల్లగా రాజకీయాలకు లాగబడిన ఒక పక్క అభిమానులు ఎక్కువైతున్నారు, రెండో పక్క టీడీపీకి సంబంధించిన అతను రేపు రాబోయే రోజులు నాకు ఎక్కడ శత్రువు అవుతాడు అని, అక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా కార్యక్రమం చెడగొట్టడం, ఎంఆర్పిఎస్ ఎక్కడ కార్యక్రమం చెప్పినా కూడా ఆ ప్రోగ్రాం జరగకుండా చేయడం, అంబేద్కర్ విగ్రహం పెడదా అంటే అది పెట్టకుండా చేయడం, ఏ సోషల్ యాక్టివిటీ చేద్దామంటే దానికి ఏదో అడ్డుపడే కార్యక్రమం చేస్తుంటే, ఆ రకంగా రాజకీయాలకు లాగబడ్డాను. స్థానికంగా నాయకుడు లేకపోవడం వల్లనే, స్థానికేతరులు గణపురం పాలించడం వల్ల ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అనే క్రమంలో, ఇంకా నేను ఎంఆర్పిఎస్ ద్వారా ఫాస్ట్కి వెళ్ళే క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి పిలుపు వచ్చింది నాకు, పాటలకు మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు నాకు డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్లో భారత్ గౌరవ అవార్డు అని ఒక అవార్డు వచ్చింది ఢిల్లీలో, అది పేపర్లో వచ్చేయడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసి, నేను ఢిల్లీకి వెళ్తున్నప్పుడు సోనియా గాంధీని కలిసి ఏర్పాటు చేశాడు, అక్కడ ఒకరిని పెట్టేసి తీసుకుపోయి సోనియా గాంధీతో పరిచయం చేయించి 1993 ఆ రోజు సోనియా గాంధీని కలవడం, మాట్లాడినప్పుడు నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా, ఇన్వైటింగ్ టు పార్టీ టు డూ మోర్ సోషల్ సర్వీస్ పబ్లిక్, మీరు ఇప్పుడు బాగా సేవ చేస్తున్నట్టు తెలిసింది, ఇంకా ఎక్కువ చేయాలంటే రాజకీయాలకు వస్తేనే మనము ఎక్కువ చేయొచ్చు, మీలాంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుందని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో ఆ రోజు ఒక 5000 మందితోటి 1997 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. దానికి కారణం ఏంటి అంటే, కడియం శ్రీయర్ని ఎదుర్కోవడానికి ధీటైన నాయకుడు స్థానికుడు కావాలి అనే వేటలో, కాంగ్రెస్ పార్టీ వేటలో నేను దొరికిపోయాను. సో ఆ రకంగా సోనియా గాంధీ పార్టీలోకి రమ్మని ఇన్వైట్ చేయడం, వైఎస్ రాజశేఖర రెడ్డి 100% నాకు సపోర్ట్ చేయడం, సో ఆ రకంగా 99 చాలామంది టికెట్లు అడిగినా కూడా ఎవరికి కాకుండా నాకు ఇవ్వడం, ఎంఆర్పిఎస్ నుంచి వెళ్ళి కూడా ముగ్గురు అడగడం జరిగింది. ఒకరేమో ఇప్పుడు డొక్క మాణిక్య ప్రసాద్, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆంధ్రలో, టీడీపీలో ఉన్నాడు, తర్వాత విల్సన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే ఆయన,
నేను మేము ముగ్గురం ఎంఆర్పిఎస్ నుంచి టికెట్ అడిగినాం ఆ రోజు కాంగ్రెస్ నుండి. వాళ్ళిద్దరి టికెట్ రాలే, నాకు మాత్రమే 99లో టికెట్ వచ్చింది. కారణం ఒకటి సోషల్ కాన్సెప్ట్, ఎడ్యుకేషన్, ఎకానమీ. సో మనకు బాగా తెలవడం మిగతా అన్ని విషయాలు ఎట్లా చూసినా కూడా అందరూ వాళ్ళిద్దరికంటే ఒక అతనేమో టీచరు, ఒక ఆయనేమో ప్రెస్ రిపోర్టర్ ఉండే. ఇక వాళ్ళ మీద ఎట్లాగూ ఏ రకంగా చూసినా కూడా అప్పర్ హ్యాండ్ ఉంది. నా నియోజకవర్గం కూడా అట్లా కలిసి వచ్చింది. సో అట్లా 99లో నిలబడ్డను, ఆ రకంగా రాజకీయాలకు లాగబడడం జరిగింది.